హాయ్ సెలవు బేసిక్గా వాళ్ళ వీడియోలో వచ్చేసి నేను మీకు అద్రిపై ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ తెలుసుకోగానే ముందు అందుకని ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కింద బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి, మాత్రం మర్చిపోకండి. ఇటువంటి అప్డేట్స్ కానీ, ట్రిక్స్ కానీ, టిప్స్ కానీ ఏవైనా కూడా టెక్నాలజీకి సంబంధించినవి నా ఛానల్లో తెలుసుకోవచ్చు. మీరు చాలా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఛానల్లో. ఒక టాపిక్ కలిపోదాం. నేను చెప్పబోయే ట్రిక్ వచ్చేసి మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, గూగుల్లో మీ ఫోటో కనపడడం ఎలా. నా ఫోటో అయితే ఇప్పటికి కూడా కనపడదు, ఎందుకంటే నేను ఇంకా పాపులర్ కాలా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ పేరు కొట్టిన లేదా ఎవరైనా సినిమా హీరోలు కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అందరి పేర్లు కొట్టిన ఒక్క పేరు కొడితే చాలు ఫ్రెండ్స్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ కొడతాం. పవన్ కళ్యాణ్ అని అంటే సెర్చ్ చేశామంటే ఫేస్బుక్లోటి కావచ్చు, ఇన్స్టాగ్రామ్లోటి కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఫోటోలు గూగుల్లో చూపిస్తుంది. ఎందుకంటే పాపులారిటీ ఉంటుంది, ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ అనేది ఉంటుంది, ఎంగేజ్మెంట్ అనేది. అందుకని ఇప్పుడు మీ ఫోటో ఎంగేజ్మెంట్ అవసరంలా, పాపులారిటీ అవసరంలా, ఇన్స్టాగ్రామ్ అవసరంలా, ఫేస్బుక్ ఏం అవసరంలా, క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత blogger.com అని క్లిక్ చేయండి. అంటే నేను చెప్తున్నాను, స్క్రీన్ మీద ఏం చూపించడం లేదు, చెప్పేది విని మీరు చేయండి. blogger.com అని సెట్ చేశారంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. నేను ఓపెన్ చేసిన తర్వాత మీరు సైన్అప్ అయిపోండి. సైన్అప్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంది, అది నేను ప్రస్తుతానికి చూపించడం లేదు. చూపించే టైం వస్తే చూపిస్తాను, ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. అది మీ పేరు, ఈమెయిల్ అడ్రస్ అని నేనైతే ఆటోఫిల్ పెట్టుకున్నా, బట్టి చూపించకూడదు. మళ్ళీ షేర్ చేసి చూపిస్తే అమ్మాయిడు షేర్ చేసి చూపిస్తున్నాడు అని. ఫస్ట్ మీరు వెళ్తానే సైన్అప్ ఆర్ లాగిన్ అని ఉంటుంది. సైన్అప్ మీద క్లిక్ చేశారంటే మామూలు ఫేస్బుక్ లాగిన్ లాగా, సైన్అప్ లాగా పేరు, అడ్రస్సు, ఈమెయిల్ అన్నీ అడుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా రాదు. ఇప్పుడు మీకు బ్లాగర్ మామూలు హోమ్ పేజ్ వస్తుంది, హోమ్ పేజ్లో బ్లాగర్స్ లిస్ట్ వస్తుంది. అది కాకుండా మీరు బ్లాగర్ క్లిక్ చేశారంటే లోడ్ అయిపోతుంది. బ్లాగర్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ బ్లాగ్స్ ఇక్కడ పెన్సిల్ మార్క్ కనపడుతుంది కదా, అక్కడ నేను ఒక క్లిక్ ఇచ్చాను అనుకోండి. క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేశారంటే మీ ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, యుఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను నా యూట్యూబ్ ఛానల్ యొక్క యుఆర్ఎల్ అనేది పేస్ట్ చేశాను, చూడండి, వెంకటేష్ ప్రసాద్ టెక్ యూట్యూబ్. ఈ విధంగా మీరు యుఆర్ఎల్ పేస్ట్ చేసి మీ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు పాపులర్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకోసం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను నార్మల్గా అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేశాను, పేస్ట్ మీద క్లిక్ చేశా, ఇది గూగుల్ బ్లాగ్. నెక్స్ట్ మీద క్లిక్ చేశానంటే ఫాలో పబ్లిక్లీ యాజ్ వెంకటేష్ ప్రసాద్ టెక్. పబ్లిక్గా ఫాలో అవ్వాలంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అనానిమస్ అంటే మీకు అవసరమైన వాళ్ళు ప్రైవేట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రైవేట్గా ఫాలో అవ్వమని మీరు లింక్ పంపిస్తే వాళ్ళు ఫాలో అవ్వాలి. లేదంటే మీరు ఫాలో పబ్లిక్లీ అంటే ఫాలో నొక్కారంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ లింక్ని క్లిక్ చేసి ఈ నేను వీడియో యుఆర్ఎల్ అని ఛానల్ యుఆర్ఎల్ పేస్ట్ చేశాను, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి వెళ్ళి నచ్చితే ఫాలో అవ్వచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది నా ఛానల్కి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.